ప్రభువైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామంలో ఆయన పాదసన్నిధిలో చేరి ఆయన ధ్యాన ఆయన వాక్యాన్ని వినుటకు ఆసక్తి కనిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఎందుకనగా పరిశుద్ధుడైన దేవుడు, పరిపూర్ణుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మన పాపం నిమిత్తం ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచి పునరుద్ధరణై తిరిగి వెళ్ళిన తర్వాత మనలోనికి ఆయన ఆత్మను పంపించాడు. ఆయన పరిశుద్ధాత్మ మనలోనికి పంపించి ఆదరణకర్తగా మనల్ని ఆదరించడానికి, సర్వసత్యంలో నడిపించడానికి తన ఆత్మను మన కొరకు అనుగ్రహింపచేసినాడు. ఈ ఆత్మను అనుగ్రహింపచేసిన దేవుడు ఆయన ఆరాధించడానికి ఆయన చూపించే కృప ఎటువంటిది అంటే ఒక ఉన్నతమైనది. ఏదో ఒక కారణం చేత దేవుని సన్నిధిలో చేరి ఆయన ఆరాధించాలి. అందుకనే అనేక రకమైన ఆరాధన క్రమాలు సంఘాలు ఏర్పాటు చేయటం చూస్తూ ఉన్నాం. ఇది మనుషుల మెప్పు కొరకు కాదు సుమా, దేని కొరకు ఈ ఆరాధనలో కృతజ్ఞత కుడికిలే కానీ జ్ఞాపకార్థ కుడికిలే కానీ అది రీతిలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతకు ఏర్పాటు చేసి కుడికలైనా లేకపోతే జ్ఞాపకార్థ కుడికైనా సువార్త కుడికలైనా ఏ కుడికి అయినప్పటికీ కూడా ఎందుకొరకు ఇన్ని రకాలైన ఆలోచన స్త్రీల కుడికైనా సరే అదే సండే స్కూల్ కానీ యూత్ బైబుల్ స్టడీ కానీ ఇవన్నీ కూడా ఎందుకొరకు అని అంటే ప్రతి మానవుడు దేవుని మాటను విని నేర్చుకోవటానికి. ఏమి నేర్చుకోవాలి అంటే దేవుని గురించిన శక్తిని గురించి, దేవుని గురించిన ఆ ఉన్నతమైన ఆ ప్రభావం గురించి మానవుడు తెలుసుకోవాలి. అది తెలుసుకోలేకపోతున్నారు కనుకనే అనేక మంది దేవుళ్ళు ఉన్నారని లోకము ప్రచారం చేస్తుంది. అనేక మంది దేవుళ్ళను ఆరాధించటం చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే వారు నిజరక్షకుని యేసుక్రీస్తునే కానీ నిజదేవుడైన దేవుడినే కానీ ఎరుగకై ఉన్నారు. ఎరుగకపోవడానికి గల కారణం ఏమిటి అని మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క ఉన్నతమైన ఆ బోధన లేక దేవుని మాటలను మరి చెవి యొక్క వినలేకపోవటం వల్ల దేవుని యొక్క మహిమోన్నతమైన ఆ స్థానాన్ని గుర్తించలేకపోతూ ఉన్నాం. అందుకని గుర్తించుటకు మరల ఒక మార్గాన్ని చూపించాడు. ఏమిటి అని అంటే ఈ లెంట్ డేస్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. ఈ లెంట్ డేస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంఘములో కూడా జరుగుతుంది. అంటే ప్రతి మందిరంలో కూడా వారి వారి ఆలోచన ప్రకారముగా ఇతరులను చూసే కానీ ఇతరుల యొక్క ఆలోచన ప్రకారమే కానీ వారు కూడా అనేకమైన ఆలోచనతో జారిపోకుండా ఉన్నకు వారి మందిరాల్లో ఈ లెంట్ డేస్ని ఆచరించడం మనం చూస్తున్నాం. దేని కొరకు ఆచరించాలి అన్న ప్రణాళిక దేవుడు ఇచ్చాడు అని అంటే ఏదో కారణం చేత దేవుని వాక్యాన్ని వినాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. కారణాలు అనేకమైన ఉన్నాయి. అనేక కారణాల చేత ఆయన ప్రణాళికను నెరవేర్చుటకు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. ఏమిటా మార్గం అంటే సువార్త ప్రకటించుచున్నప్పుడు వినగలిగినట్టుగా ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి వస్తున్న మనం ఆయన వాక్యాన్ని వినగలిగినట్టుగా చెవియొగ్గిన వారమై ఉండాలన్న సత్యము వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకనే ఈ శ్రమల దినపు ఆరాధనలో పాల్గొన్న మనం మూడవ దినపు వాక్య భాగాన్ని అంటే శ్రమల దినం ప్రారంభించి 3 దినాలైంది. ఈ 3వ దినపు ఆ వాక్య భాగం ఏమిటనంటే మొట్టమొదటి రోజు బసవబుధవారంగా ఆచరించింది లేక బసవబుధవారంగా మనం విన్నది మనకు బోధించింది ఏమిటనంటే పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి రావాలి. దేని కొరకు పశ్చాత్తాపంతో రావాలి అని అంటే మన పాపముల నిమిత్తం క్షమాపణ లేక అనేక రకాల కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నాం. సుఖ సంతోషాన్ని కోల్పోతూ ఉన్నాం, నెమ్మదిని శాంతిని కోల్పోతున్నాం. దీనికి అంతటి కారణం ఏమిటంటే దేవుని దగ్గర నుంచి పొందవలసిన క్షమాభిక్షను మనం పొందలేకపోవడం. ఆయన క్షమాపణ ఎందుకు పొందలేకపోతున్నామంటే మనలో పశ్చాత్తాప పడగల వారు ఎవరు కూడా దేవునికి కనపడలేదు అని వాక్యం మనకు స్పష్టంగా మొదటి రోజు మనం విన్నాం. అయితే 2వ రోజు కూడా మనం విన్నాం ఏమిటనంటే సిద్ధపాటు కలిగిన వారమే ఉండాలి. దేని కొరకు సిద్ధ పశ్చాత్తాప పడుతూ దేవుని క్షమాపణ పొందుకొని ఆయన సన్నిధిని గడుపుటకు, ఆయన సన్నిధిలో సాగిపోవటకు, ఆయన సన్నిధి కొరకు సిద్ధపడాలని, ఆయన సన్నిధిలో చేరిన మనం ఏం చేయాలంటే ఏదో ఫ్యాన్ కింద కూర్చొని వెళ్ళిపోవటం కాదు, యుద్ధము చేయాలి. ఎవరితో యుద్ధం చేయాలంటే మన పక్క వారితో కాదు లేక పాస్టర్ గారితో కాదు, ఎవరితో చేయాలంటే దేవునితో యుద్ధం చేయాలి. ఎటువంటి యుద్ధం అని అంటే ప్రార్థనా యోధులుగా ఆయనతో పోరాటం. ఎక్కడ ఆయనతో పోరాటం చేసే విధానము అని మనం పరిశీలన చేస్తే దేవుని సన్నిధిలోనే. ఈ 2 మాటల్లో 2 రోజులుగా మనం వింటున్నాం. పశ్చాత్తాప పట్టకి దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక దేవుడు మన పట్ల ఇస్తున్నాడు. మన పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని, మన అవిధేయత జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకొని తండ్రి అయిన దేవుని వైపు తిరిగినప్పుడు
మనల్ని మనం సిగ్గుపరుచుకునే వారిగా మనం ఉండాలి. అంటే అటువంటి పాప జీవితాన్ని, అటువంటి అవిధేయత జీవితాన్ని జీవిస్తూ నేను ఇంతకాలం నా తండ్రికి దూరంగా ఉన్నానన్న ఆలోచన కలిగి మనల్ని మన ప్రవర్తన బట్టి సిగ్గుపడేవారుగా ఉండాలని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరచు. కనుక అటువంటి జీవితాన్ని జీవిస్తున్న మనం సిద్ధపడుతూ ఆయన దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయటానికి వెళ్ళాలి. వెళ్ళిన మనం, ప్రార్థించుచున్న మనం రెండు మాటలుగా మనం విన్నాం. ఒకటి, పశ్చాత్తాపముతో దేవుని దగ్గరికి వెళ్ళి పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి తప్పు మార్గమును విడిచిపెట్టి తరే సరైన మార్గమైన యేసుక్రీస్తు మార్గం నడవగనట్టుగా ఆయన వైపు తిరిగి ఆయన సన్నిధిని అనుభవించుటకు, ఆయన సన్నిధిలో ప్రార్థించుటకు మనము సిద్ధపడి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అనేక రీతిలుగా దేవుని సేవకుడు మనకు బోధిస్తూనే ఉంటాడు. ఈ బోధించుచున్న విధాన్ని బట్టి మన జీవితంలో, మన హృదయంలో, మన శరీరంలో జరగవలసిన ఆ క్రియ ఏమిటంటే దిద్దుబాటు జరగాలి. ఇది మూడవ దినపు వాక్య భాగముగా మనం ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటి రోజు పశ్చాత్తాప బూడిద, బసవ బుధవారం దేనికి సాదృశ్యం అంటే తగ్గింపునకు సాదృశ్యం. దేన్ని బట్టి తగ్గింపు కలుగుద్దనంటే మనల్ని మనం పశ్చాత్తాప పడుతూ దేవుని సన్నిధికి వచ్చిన మనలో ఒక ఉన్నతమైన తగ్గింపు గుణంతో దేవుని పాదాలు పట్టుకొని అయ్యా నన్ను క్షమించు, నువ్వు అనేకమైన మేలు చేత నన్ను సంతృప్తి పరుస్తున్నప్పటికీ కూడా, అనేకమైన కాపుదలు నన్ను భద్రపరుస్తున్నప్పటికీ కూడా, నన్ను మరణించిన వారితో జతపరచకుండా మరణాన్ని నా సన్నిధి నా దరికి చేరకుండా నీ దూతల కాపుదల చేత నన్ను బాగుపడుస్తున్నా జీవింపచేస్తున్న నీ కృపను నిర్లక్ష్యము చేసిన విధాన్ని బట్టి నన్ను క్షమించమని మనం ప్రార్థనా పూర్వకంగా ఆయన దగ్గర చేరి ఆయనకు ప్రార్థించేవారుగా ఉండగనట్టుగా సిద్ధపడి ఆయన దగ్గరకు వస్తున్న మనం సిద్ధపడతాం. ఆదివారం వచ్చిందంటే సిద్ధపడతాం. ఏమిటంటే మంచి వస్త్రాలు, ఇస్త్రీ బట్టలు వేసుకోవాలి, మంచి తెల్లని వస్త్రాలు లేకపోతే మనకున్న వస్త్రాలను ధరించుకొని నీట్గా కనపడటానికి ఆయన దగ్గరికి సిద్ధపడేవారు. సిద్ధపడి వచ్చిన నీవు వస్త్రధారణ ఎంత ప్రాముఖ్యమో నీ హృదయ దిద్దుబాటు కూడా అంతే ప్రాముఖ్యం. నీ హృదయం యొక్క దిద్దుబాటు కూడా అంతే ప్రాముఖ్యంగా మనం కలిగి జీవించాలి. నమ్మదగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న మన జీవిత విధానము ఏ విధముగా ఉండాలి అని మనం పరిశీలన చేస్తే ఇక్కడ అంటాడు ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం, ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధమైన ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రము అన్నమాట మనం చూస్తున్నాం. ఇక్కడ ఎబ్రీ గ్రంథకర్త ఒక వివరణ ఇస్తున్నాడు. మనకి దిద్దుబాటు కాలం అనేది జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నమాట. ఏం విధింపబడింది? ఏం విధింపబడింది అంటే అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రము జరిగించుటకు మనకు ఒక నిబంధన. అంటే అక్కడ అన్నాడు విధింపబడింది. లండన్ రేస్ జరిగించాలని ఒక విధి నిర్వాహకులు ఒక విధిని ఇచ్చారు, దాన్ని నిర్వర్తిస్తున్నాం. ఈ నిర్వర్తిస్తున్న మనలో ఏం జరగాలంటే దిద్దుబాటు కాలము జరుగు కాలము రావాలి. దిద్దుబాటు కాలము వచ్చు వరకు అన్నమాట లెక్కన భాగంలో మనం చూస్తున్నాం. ఆల్రెడీ వచ్చేసింది దిద్దుబాటు కాలం. కనుక కరోనా వల్ల మన జీవిత మనుగడ సర్వనాశనం అయిపోయింది, అంతా అతలాకుతలం అయిపోయింది. ఎవరి జీవితం ఎలా ఉందో పరిశీలనగా మనం చూడగలుగుతున్నాం. కనుక అటువంటి స్థితి నుంచి తప్పించబడేవారిగా మనం ఉండాలంటే మన బ్రతుకుని దిద్దుకోవాలి. ఆ కాలం వచ్చింది, ఆ కాలం వచ్చింది కాబట్టి దిద్దుకునే విధానం ఏమిటంటే ప్రక్షాళనతోను అన్నమాట. అక్కడ స్పష్టంగా ప్రక్షాళనతోను అన్నమాటది కింద రాయబడిన మాట ఏంటంటే బాప్తిస్మములతోను. దేవుని యొక్క వాక్యంలో దిద్దుబాటు కాలము వచ్చింది, ఏదో ఆచారపూర్వకంగా మనం మందిరానికి వెళ్ళి రావటం కాస్తున్నా ప్రక్షాళన అనే బాప్తిస్మములతోను సరిచేసుకునే దినము వచ్చింది, దిద్దుబాటు చేసుకునే జీవిత విధానం వచ్చింది అన్నమాట లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నారు. కనుక మన జీవితంలో అనేక సత్యాన్ని మనం వింటున్నాం. దిద్దుబాటు క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది చెప్తుంటారు, అయ్యా ఈ సంఘంలో నాకు అనుభవం ఉంది, నేను 40 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నా, 50 సంవత్సరాల మందిరానికి వస్తున్నా, వచ్చుచున్నావు మంచిది, కానీ వచ్చుట వల్ల నీలో జరిగిన ప్రక్షాళన లేక నీ హృదయంలో జరిగిన పశ్చాత్తాపము, ఒకవేళ పశ్చాత్తాప పడుతున్నట్లయితే సిద్ధపాటు కలిగిన అనుభవం ఉందా? సిద్ధపడవలసిన ఆ విషయాలలో సిద్ధపాటు కలిగిన వారమై ఆయన దగ్గరికి రాగలగ వచ్చుచున్న మనం దిద్దుబాటు చేసుకోవటానికి దేవుని సేవకుని బోధను వింటున్నావా? ఇది క్రైస్తవ మనుగడలో చాలా ప్రాముఖ్యమైనది. దిద్దుబాటు కాలము వచ్చు వరకు అన్నాడు, ఆల్రెడీ వచ్చేసింది. పరిశుద్ధ గ్రంథం ఎప్పుడంటే 1500 సంవత్సరాల క్రితమే
మనకి అందించబడింది. 1500 అంటే 1900 సంవత్సరాల క్రితమే, 2000 సంవత్సరాల క్రితమే ఈ వాక్య భాగం మనకు అందించబడింది. అప్పటి నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నాం మనం, పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు వాక్యాన్ని వింటున్నాం. అనుభవం ఉంది లేదన్నట్లే. దేంట్లో అనుభవం ఉందనంటే పదవులు చేసే విషయంలో అనుభవం ఉంది, మందిర సభ్యత్వం కట్టల అనుభవం ఉంది, మందిరానికి వెళ్ళే విషయంలో అనుభవం ఉంది. కానీ క్రీస్తును గురించిన అనుభవ జ్ఞానం నీలో ఉందా? అంటే దిద్దుబాటు దేన్ని బట్టి కలుగుద్దనంటే క్రీస్తును గురించిన అనుభవ జ్ఞానం మనలో ఉంటే తప్ప మన దిద్దుబాటు జీవితాన్ని మనం చేయలేం. దిద్దుబాటు చేసుకునే వారిగా మనం ఉండాలని వాక్యం మనకు స్పష్టంగా తెలియపోస్తాం. అంటే దేన్ని దిద్దుబాటు చేసుకోవాలి, మన దిద్దుబాటు అంటే సరి చేసుకోవాలి, దేన్ని సరి చేసుకోవాలో రెండు మాటలు ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతాను, దయచేసి వినాలని కోరుతున్నాను. ఎలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్య ఎజరాతో ఇట్లనను, మేము దేశమందుండు అన్యజనులలోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసేతిని. అయితే ఈ విషయంలో ఇస్రాయేలీలు తమ నడబడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. దేవుని దృష్టికి పాపం చేసిన వారి వల్ల ఉంటున్నావట. నీకు అనేక సంవత్సరాల నుంచి సంఘములకు వెళ్ళే అనుభవం ఉన్నా, సభ్యత్వం కట్టిన అనుభవం ఉన్నా, నాయకత్వం వహించే అనుభవం ఉన్నా, నీకు దిద్దుబాటు చేసుకునే విధానం కావాలి. ఎందుకు అనంటే పాపము చేస్తున్నావు కాబట్టి. అందుకని అక్కడ యజ్రా గ్రంథకర్త ఆ రోజుల్లో జరుగుతున్న సంగతుల గురించి తెలియపోస్తున్న మాట ఏమిటంటే, పెళ్లి అన్యజనులలోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసి తిని. పాపము చేసి తిని ఏ విధమైన పాపం చేస్తున్నావు? ప్రార్థన చేయకుండా ఉంటున్నావు, అది దేవుని దృష్టికి పాపమే. దేవుని మందిరానికి రాలేకపోతున్నావు, అది దేవుని దృష్టికి పాపమే. దేవుని దృష్టికి దేవుని మందిరానికి వస్తున్నప్పటికీ కూడా మన జీవితాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నాలు చేయలేకపోతున్నావు, అది పాపమే. దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నావు, దేవుని సేవకులను నిందిస్తున్నావు, ఇది పాపమే. అంటే ఇన్ని రకములైన పాపములు చేస్తూ కూడా మనం దిద్దుబాటుకి ఇష్టపడలేదనంటే కారణం ఏమిటనగా మనలో పశ్చాత్తాపం జరగట. అయ్యా నేను పాపిని, నేను నిదిష్టికి నేను ఎంతో దుర్మార్గతను కలిగిన వాడనే, దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న వాడని ఉన్నాను అన్న సత్యాన్ని మనం గ్రహింపు లేకనే దిద్దుబాటుకి ఇష్టపడలేకపోతున్నాం. ఇక నాకు స్పష్టంగా రాయబడిన మాట ఏమంటాడు, ఈ విషయంలో ఇస్రాయేళ్లు తమ నడవడి దిద్దుకొందర నిరీక్షణ కద్దు ఉండదట. వారు మారతారు, వారు సరి చేసుకుంటారన్న ఆలోచన ఉండదు అన్న సత్యాన్ని అదేవిధ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, సంఘ నాయకులు ఉన్నవారు కానీ, సంఘ కాపర్లు ఉన్నవారు కానీ, లేక సంఘంలో విశ్వాసులు ఉన్నవారు కానీ, శీల సమాజం ఉన్నవారు కానీ, యవనస్తులే కానీ, వీరందరూ కూడా దేవుని దృష్టికి పాపం చేస్తున్న వారే. కానీ వారి నడవడికను సరి చేసుకోవటానికి దిద్దుబాటు చేసుకుంటున్న నిరీక్షణ, అంటే వారు చేసుకుంటారన్న నిరీక్షణ, లేదు ఈ రోజు కాకపోతే రేపైనా మారతారేమో, రేపు కాకపోతే ఎల్లుండి మారతారేమో, లేకపోతే ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం మారతారేమో అనే ఒక ఆలోచన మీకు వద్దు. ఎందుకనంటే వారు దిద్దుబాటు వారికి అసహ్యము. దేవుని యొక్క వాక్యంలో అంటే 3వ దినపు ఈ శ్రమ దినాన్ని ఆరాధిస్తున్న మన జీవితంలో ఒక హెచ్చరికగా దేవుడు తెలియపరుస్తున్నాడు. సిలువ చెంత చేరిన నాడు కలుష్యములు మాయమవ్వాలి, కానీ సిలువ చెంత చేరిన మనలో కలుషములు పెరుగుతూ ఉన్నాయి. అందుకనే పాట రాశాడు భక్తుడు, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. సిలువ చెంత చేరిన మనం, సిలువ చెంత అంటే ఆయన లెంట్ డేస్ ఆయన లేక శ్రమ దినాలు చేరి ఆయన సిలువ మరణం గురించి జ్ఞాపకం చేసుకుని ఆయన దగ్గరికి చేరాలి. చేరిన మనలో ఏముండాలంటే కల్మషములు అనేవి లేకుండా ఉండాలి. కల్మషములు లేకుండా ఉండగనట్టుగా మన బ్రతుకుని దిద్దుబాటు సరి చేసుకోవాలి. సరి చేసుకుంటారేమో అని అనేక మంది నిరీక్షణకు ఎదురు చూస్తున్నారు. భర్తల కొరకు భార్యలు, భార్యల కొరకు భర్తలు, తల్లిదండ్రులు బిడ్డల కొరకు తల్లిదండ్రులు, బిడ్డల తల్లిదండ్రుల కొరకు బిడ్డలు, ఈ విధమైన ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్క నిరీక్షణ కలిగిన వారే ఉంటూ ఉన్నారు. కానీ అలా ఉన్నప్పటికీ కూడా వాడు మారడు, వాడు మారే అవకాశం లేదు అన్న ఆలోచన తెలియపరచు కద్దు అంటే ఉన్నారు. వాళ్ళు మారరు, వారు సరి చేసుకోరు, వారు దిద్దుబాటు చేసుకోరు. వాళ్ళు దిద్దుబాటు చేసుకున్న నిరీక్షణ అవసరం లేదు అన్న మాట లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నారు. కనుక పాపము చేసితమే, పాపము చేసితే మీకు అసమ చేసితమే అంటే అయిపోయింది, కానీ పాపం చేస్తూనే ఉన్నాం. కానీ 2022 సంవత్సరం వరకు
ఈ దినం వరకు దేవుడు మనల్ని క్షమించి దీర్ఘశాంతముతో మన పాపములను భరిస్తూ ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడై ఉండి మన పాపములు ఓర్మితో మనల్ని ఉపేక్షించిన దేవుడై ఉండి ఉపేక్షింపక ఆయన తన కృపను మన పట్ల కనుపరుస్తున్నాడు. దాన్ని బట్టి మనం చేరుకు జరిగించవలసింది ఏంటంటే దిద్దుబాటు జరగాలి, అంటే మార్పు రావాలి, సరి చేసుకోవాలి మన జీవిత విధానం. ఎందుకనంటే ఆయన దృష్టికి పాపం చేశాం కనుక సరి చేసుకోవాలి. రెండో మాట చూద్దాం, యిర్మీయా గ్రంథం 7:3 చదువు. సైన్యముల గతిపదిగు ఇశ్రాయేలు యొక్క దేవుడు నాకు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మను నివసింప చేయనట్టు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. సంఘములో నీవు స్థిరముగా ఉండాలంటే, లేక ఈ మందిరములో నువ్వు స్థిరముగా ఉండాలి అని అంటే నీ మార్గములను నీ క్రియలను దిద్దుకొనము. దిద్దుబాటు కాలము వచ్చే ఉంది, వచ్చే వరకు కాదు, ఆల్రెడీ వచ్చేసింది. వచ్చేసింది అనడానికి నిదర్శనం ఇది ఈరోజు జరుగుతుంది యుద్ధం, ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య జరుగుతున్న ఆ యుద్ధము దేనికి సాదృశ్యం అంటే రాబోతున్న దినాల్లో మూడో ప్రపంచానికి యుద్ధానికి అది సాదృశ్యంగా కనపడుతుందని అనేక మంది అనుభవజ్ఞులు చెప్తున్న మాట మనం వింటున్నాం. కనుక అటువంటి యుద్ధము మనం చూడకుండా ఉండాలి అంటే మన దిద్దుబాటు. యుద్ధం ఎక్కడ జరుగుతుంది? సంఘములు యుద్ధాలు జరుగుతున్నాయి, కుటుంబాలు యుద్ధాలు జరుగుతున్నాయి, సమాజాల యుద్ధాలు జరుగుతున్నాయి, పార్టీల మధ్య, రాజకీయ పార్టీల మధ్య, రాజకీయ నాయకుల మధ్య అనేక రీతిలుగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి జరుగుతున్నప్పటికీ నీవు నీ తప్పును తెలుసుకొని నీ మార్గమును నీ క్రియలు మార్చుకున్నట్లుగా నీవు దిద్దుబాటు కలిగిన వాడివై. అందుకనే పైన అక్కడ అంటున్న మాట ఏమిటంటే 2వ వచనంలో యహో నీవు యహోవా మందిర ద్వారము నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపము, యహోవాకు నమస్కారము చేయటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదా వారలారా యహోవా మాట వినుడి. క్రైస్తవులారా, క్రీస్తును ఆరాధిస్తున్న వారలారా, క్రీస్తు గొప్ప దేవుడని సాక్ష్యాలు పలుకుతున్న క్రైస్తవ జనులారా, ఆయన మాట వినండి. ఏమిటి ఆ మాట అంటే సైన్యముల గతిపతి యహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడనకు యహోవా ఇలా సెలవిచ్చున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మను స్థిర నివసింప చేయనట్లుగా. ఈ గృహములో నీవు ఉండాలన్నా, ఈ సంఘములో లేక ఈ మందిరంలో నీవు ఉండాలన్నా, లేక ఈ సమాజంలో ఈ ప్రాంతంలో నీవు ఉండాలన్నా, ఈ దేశంలో రాష్ట్రంలో లేక ఈ పట్టణంలో నీవు ఉండాలంటే ఏం చెప్పన్నాడు, నేను మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి, అంటే సరి చేసు. దేవుని హృదయాన్ని ఆయాసపచ్చరితలో కాకుండా మనము దేవుని ఆత్మను సంతోషపచ్చరితలో మన క్రియలు ఉండాలి, మన మార్గము కూడా ఉండాలని లేఖన భాగం మన స్పష్టంగా తెలియపరచారు. ఒకటి, మన నడవడికను దిద్దుకోవాలి. రెండు, మన మార్గములను సరి చేసుకునేవారు, మన మార్గములను మన క్రియలను దిద్దుకునేవారుగా మనం ఉండాలి. మూడవదిగా ఏసుకేలు గ్రంథకర్త 8:33 అంటాడు, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకటయే నాకు సంతోషం. అంటే తండ్రి అని దేవునికి సంతోషం ఏమిటనంటే అక్కడ అంటున్నమాట, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకటయే నాకు సంతోషం. అంటే త్రాగుబోతుకున్న వ్యక్తి త్రాగటం మానేస్తే కన్న తల్లికి సంతోషం. మోసగాడిగా వ్యభిచారిగా ఉన్న ఆ బిడ్డలు వారు వాటన్నిటి విడిచిపెట్టి సంతోషంగా జీవిస్తుంటే తన తండ్రికి తల్లికి ఎంతో ఆనందం. కానీ ఇవన్నీ మానివేస్తే కాదు, మొదటగా నీవు నీ మార్గాన్ని సరి చేసుకోవాలి, నీ క్రియలను సరి చేసుకోవాలి, నీ తమ నడవడికని సరి చేసుకోవాలి, అది రీతిలో ప్రవర్తనను కూడా దిద్దుకున్నట్లయితే అప్పుడు తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు లోకానికి ఎవరి కోసం వచ్చాడనంటే నీతిమంతుల కొరకు రాలాయన, ఆరోగ్యము గల వారిని స్వస్థపరచడానికి రాలాయన, అనారోగ్యముతో ఉన్న వారి కొరకే ఇలాగ, అంటే పాపములో కొట్టుమిట్టాడుతున్న వారి కొరకే ఆయన ఇలాగ. అంటే పాపము అని అంటే నడవడిక దిద్దుకోవడానికి ఇష్టం లేని వారు, వారి మార్గములను చెరుపుకొని వారి క్రియల ద్వారా వారి సేనను పాడు చేసుకుంటున్న వారి యొక్క వారి కొరకును, అదే రీతిలో వారి ప్రవర్తనను బట్టి దిద్దుబాటు ఇష్టం లేకుండా వారు అనేక రకమైన సమస్యలు ఇరుక్కుంటున్న వారి కొరకు ఆయన లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన చెప్తున్నమాట, అయ్యా ఇదిగో కాలం ఒకటి వచ్చింది, ఆ కాలాన్ని ఎదుర్కోవాలంటే నీకు దిద్దుబాటు చాలా ప్రాముఖ్యం. కనుక దిద్దుబాటు అసహించుకోకుండా దిద్దుబాటు సరి చేసుకోవటానికి దిద్దుబాటు చేసుకుంటూ ఇష్టపడము అని వాక్యం స్పష్టంగా తెలియపోస్తాం. అందుకని దిద్దుబాటు గురించి దావీదు భక్తులు చెప్పిన మాట ఒక మాట మనం చదువుదాం, 50వ కీర్తన 17వ వచనంలో, దిద్దుబాటు నీకు అసహ్యము కదా,
నీవు నా మాట నీ వెనుకకు త్రోసివేసి విధవు, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు, కీడు చేయవలని నీవు నోరు తెరిచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరి మీద కొండములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇదండి క్రైస్తవ జీవితం అనగడ ఇలా ఉంది. అంటే ఎందుకని దిద్దుబాటు అసహ్యం ఎందుకంటే పశ్చాత్తాప మనసు లేదు. ఆయన సన్నిధిని ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధి చేరాలన్న ఆ సిద్ధపాటు కూడా లేదు. ఈ రెండు లేకపోవటం వల్ల వారి హృదయంలో దిద్దుబాటు అనే క్రియ జరగట్లేదు. అందుకని అక్కడ రాయబడిన మాటలు మనం చదివాం కదా, ఏమంటాడు, తమ నడవడిక దిద్దుకుంద నిరీక్షణ కద్దు. రెండవది, మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. మూడవది, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇన్ని మాటలుగా అనేక మంది సేవకుల ద్వారా ప్రకటిస్తున్నప్పటికీ కూడా వారి దిద్దుబాటుకి ఇష్టపడట్లా. ఇష్టపడకపోగా వారు చేసేది ఏంటంటే, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసినవు. అది దిద్దుబాటు ఎందుకు ఇష్టం లేదంటే దేవుని మాట నిర్లక్ష్యం చేస్తున్నాడు, ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. వాడెవడోలే, ముక్కు ముఖం తెలియనివాడు, మన దగ్గరకు వచ్చి వాడేంటి మనకు చెప్పేది, వారికి బంధువు అంట, వీరికి బంధువు అంట, పలానా ఏరియాలో ఉన్నవాడేలే, ఒకప్పుడు ఈ విధమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, వాడు చెప్తే మనం ఏంటో ఏంటి అన్న ఆలోచనతో ఏం చేస్తున్నారంటే దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తారు. దేవుని ఉపదేశాలను ఏం చేస్తున్నారంటే వారు త్రోసివేస్తూ ఉన్నారు. త్రోసివేయటమే కాకుండా దొంగను చూచి వారితో ఏకీభవిస్తున్నారు. రెండవది, వ్యభిచారులతో వారు సాంగత్యము చేస్తున్నారు. వ్యభిచారులు అంటే ఎవరు, దొంగలు అంటే ఎవరంటే, దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకుండా వారు తాగుడుకో వ్యభిచారానికో లేకపోతే వారి సుఖ సౌఖ్యాలకో వెచ్చించే వారే దొంగలు. కొంతమంది ఉన్నారు, అయ్యా చర్చికి రా అని అంటే వారు అనే మాట అంటే, బా ఈ వింటర్ సీజన్లో రాలేనండి, నాకు ఆయాసం ఉంది. అదే మధ్యాహ్నం పండు చూస్తే ఎక్కడ ఉంటారు తెలుసా, వాళ్ళు వైన్ షాప్ నుంచి వస్తూ ఉంటారు, నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడు ఏమైంది ఆయాసం, ఆయాసం ఏమైందన్న అంటే, దేవుని దగ్గరికి వచ్చి దేవునికి 10 రూపాయలు లేకపోతే 5 రూపాయలు నీ కలిగిన కానుక ఇవ్వడానికి దేవుని సన్నిధిలో సిద్ధపడి పశ్చాత్తాప పడుతూ సిద్ధపడి క్షమాపణ కోరుకుంటూ ఆయన పాప క్షమాపణ ఇవ్వగలిగిన దేవుని దగ్గరికి రావడానికి నువ్వు అన్న అంత ఆయాసపడుతున్నావే, మరి నీకు ఏ విధమైన ఆధిక్యత కలుగుద్ది సంఘమును కోరుకుంటున్నావు. ఆధిక్యత కోరుకుంటా మంచిదే, కానీ ఆయన మాటలు త్రోసివేయకుమా, ఆయన మాటలు త్రోసివేయకుండా దొంగలతో ఏకీభవించకుండా వ్యభిచారులతో సాంగత్యం చేయకుండా. వ్యభిచారులు అంటే ఏమిటంటే, ఈ సంఘాన్ని విడిచి ఇంకో సంఘాన్ని దగ్గరికి వెళ్ళేది, ఈ ఆరాధన విడిచి ఇంకో ఆరాధన దగ్గరికి వెళ్ళేది, ఈ పాస్టర్ గారు మా మాట ఏంటట్లా ఆయన అయితే బాగా చూస్తాడు బాగా పలకరిస్తాడని ఆయన దగ్గరికి వెళ్ళే విధానమే వ్యభిచారం. అటువంటి వారితో ఏకీభవిస్తారు, వారితో సాంగ అంటే స్నేహం చేస్తారు. అంటే ఇంకా నువ్వు లోకానుసారమైన జీవితాన్ని జీవించి దేవుని సంతోషపరచకపోగా నీకు నీవుగా కీడును తెచ్చుకుంటున్నావు, నీకు నీవుగా ఆయాసాన్ని తెచ్చుకుంటున్నావు, నీకు నీవుగా పాపాన్ని మూట కట్టుకుంటున్నావు, నీకు నీవుగా ఉగ్రతకు పాలుగొన్నట్టుగా సమస్తాన్ని కనుక ఈ శ్రమల దినాల్లో అయినా సరే మనం చేయవలసిందే దిద్దుబాటుని ఇష్టపడేవారిగా మనం ఉండాలి. అక్కడ 3 చెప్తున్నాడు, 1 నడవడికను దిద్దుకోవాలి, 2 మన మార్గములను మన క్రియలను సరి చేసుకునే వారిగా ఉండాలి, 3వది మన ప్రవర్తనను దిద్దుకున్నట్లయితే. అంటే దిద్దుకొనుచు బ్రతుకుతూ ఉంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడికి, లేక మన పట్ల తన కనికరాన్ని చూపిస్తూ అనేకమైన మేలుడు చేత మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్న దేవుడు, బంధకాల్లో ఉన్న మనల్ని విడిపిస్తున్న ఆ దేవునికి సంతోషం కలగజేసే ఈ శ్రమల దినాల్లో, ఈ లెంట్ డేస్లో, లేక చిగురించగలిగిన హృదయాన్ని కలిగి పునర్దాన దినానికెళ్ళినా ఒక ఉన్నతమైన ఫలాన్ని ఫలించే వరకు ఉన్నట్టుగా మనం దిద్దుబాటును ఇష్టపడదాం. దిద్దుబాటును ఇష్టపడిన వారమండి దేవుణ్ణి సంతోషపచ్చరితలో మన ప్రవర్తనను మార్చుకుందాం. దేవుడి మాటలు మన హృదయంలో నిరికట్టి ఫలింపు చేయనుగాక. ఆమెను ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకత్వ రాజానికి స్తోత్రాలన్నైనా. ఈ రాత్రి కొద్ది నిమిషాలు 3వ దినపు శ్రమ దినపు ఆరాధనలో పాల్గొని నీ మాటలు వినటకు నాయన నాకును మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనుక తండ్రి 3 దినములుగా అయ్యా పశ్చాత్తాప పట్ల ద్వారా క్షమాపణ దొరుకుద్దని, క్షమాపణ పొందిన మేము నీ సన్నిధిలో పోరాటం చేయనట్టుగా ప్రార్థనా యోధులుగా జీవించినట్లుగా నీ సన్నిధి కొరకు సిద్ధపడినట్టుగా నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు అయ్యా. సిద్ధపడి నీ సన్నిధికి వచ్చిన మేము నీ వాక్యాన్ని విని ఉపదేశానుసారాన్ని పొందుకొని
మా జీవితాన్ని మా ప్రవర్తనను మా క్రియల్లో మా నడవడికని తండ్రి మేము దిద్దుకునే రీతిలో సరిచేసుకునే రీతిలో నీ వాక్యపు మంట నాలో మాలో కలగచేసి మేము మహిమ తెచ్చుకోమని ఈ కార్యక్రమం అంతకనే సరే మాకు తోడుకొచ్చిన విధాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు అర్చిస్తాం. రాబోతున్న దినాల్లో ప్రతి కార్యమునకు కాసిన సహాయ సహకారాలను నీ దూతల ద్వారా నాకు మాకు అనుగ్రహించేసి ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా అయ్యా ప్రతి గృహాన్ని దర్శించడానికి మీరు చూపండి కృపను బట్టి మీకు వందనాలనైనా. కనుక గృహంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఆ మాటలను వినుట ద్వారా వారి విశ్వాసాన్ని కలిగి విశ్వాసము ద్వారా నీతి మంత్రిగా తీర్చిదిద్దబడిన అనుభవంలోకి రాగినట్టుగా నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రతి ఒక్కరికి కలగచేసి అయ్యా సంతోష సమాధానము జీవించినట్టుగా ఈ కార్యం జరిగించమని ఈ శ్రమల దినాలు క్రమముగా మర్యాద జరిగినట్టుగా ప్రతి ఒక్క నాయత్ పరచమని నా ప్రభును నీ ప్రియమైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థించండి, సహకరించండి, దేవుని పరిచర్య కొరకు ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలను చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశంతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3,000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణము చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీ ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలిభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలిభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.